సీన్ అనుకుంటారు. థ్యాంక్ యూ. సీన్ అనుకుంటాం, సీన్ కాదు సినిమా సీన్ అనుకున్న తర్వాత నాకు ఎందుకో ఇది ఇది సరిపోవట్లేదు అన్నది నాకు నా బ్యాక్ ఆఫ్ మైండ్ ప్రతిదానికి అనిపిస్తుంది. అది జబ్బు అదే ప్లస్ అదే మైనస్ నాకు తెలియదు. రాగానే ముందు భలే ఉంది అని ఒక్కరోజు అన్నాను తనతో, ఇంకా ఏదో ఉండాలి అని. సార్, రాజా రవీంద్ర గారికి ఒక ట్యాగ్ దూడదోలా. అందుకే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నన్ను ఏమి అడగకు, నన్ను ఏమి ఏదో ఒకటి అనిస్తాను అన్నాడు. నోడుదోలు గారి, దీనికి మీరు ఏమంటారు రాజా రవీంద్ర? మనసులో ఏముండదు, పైకి బాధలు ఏదో వాగి దొబ్బు తింటుంటాడు. అన్నయ్యతో నాకు చాలా లాంగ్ జర్నీ, కానీ ఏ రోజైనా సరే ఫస్ట్ డేలా ఉంటుంది నాకు. చాలాసార్లు తిట్లు కొడుతున్నా, నోరాలని చూస్తుంటా, ఏంటి ఊరి నుంచి వచ్చాం నిజంగా అన్నయ్య పక్కనే ఉన్నావు అని అలా చూస్తుంటా. ఏంట్రా చేతబడి చేస్తున్నావు ఏంట చూపెట్టి దరిద్రంగా పోయి ఆ కథల్లో ఏంటో ఇలా చూస్తుంటాడు. నన్ను చూస్తే చూసావా, ఆడపిల్లలు చూడదు, దరిద్ర భావం కలుగుతుంది, తప్పు భావం కలుగుతుంది అది. నువ్వు లోపల చెల్లెల్ని చూస్తున్నా చూసుకోవచ్చు, కానీ ఇంకోలాగా అనిపిస్తుంటుంది. మీ మీ మధ్యలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల సార్ నేను మళ్ళీ మళ్ళీ ఫోటో అడగడానికి ఒకసారి భయం సార్. 150 అప్పుడు ఎప్పుడో సార్ అన్నయ్య ఫోటో అనే ఇప్పుడు ఎన్నిసార్లు ఫోటోలు తీరు